Hi, Sundara Ram Reddy from RCP Technologies. So recently, LIC list out in thoti vaksarga idi Nifty lo eppudu dinni add chestaru India lo fifth biggest company kada eppudu dinni add chestaru Nifty kan cheppesi viewers adutunnarandi vaalla gurinchi video Nifty దాన్ని ఎలా దాంట్లో ఒక స్టాక్ రావాలంటే వాటికి ఉన్న క్రైటీరియా ఏంటి అండ్ ఎప్పుడెప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తారన్న దాని మీద ఈ వీడియో అన్నమాట. బేసికల్గా నిఫ్టీలోకి ఏదన్నా స్టాక్ టాప్ 50లోకి యాడ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా డెరివేటివ్లో ఉండాలండి, అంటే డెరివేటివ్ సెగ్మెంట్లో అది ఉండాలి అండ్ నిఫ్టీ టాప్ 100లో ఉండాలి. అది ఆ రెండింటిలో ఉన్న స్టాక్స్ నిఫ్టీ 50కి ఎలిజిబుల్ అన్నమాట. రెండవది ఇయర్లీ 2 సార్లు మాత్రమే రీకాన్స్టిట్యూషన్ చేస్తుంటారండి, దీంట్లో స్టాక్స్ ఏమి ఉండాలి ఏం తీసేయాలనేది. ఒకటి సెప్టెంబర్లో చేస్తారు, రెండోది మార్చి మంత్లో చేస్తారు. ఈ రెండు వాటిలో చేస్తుంటారు అన్నమాట, మార్చి మంత్ ఒకటి సెప్టెంబర్ ఒకటి. ఓకే, 2 టైమ్స్ మాత్రమే దీంట్లో ఉన్న స్టాక్స్ని ఇంక్లూడ్ చేయటం ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు, మధ్యలో ఏం చేయరు. ఓకే, రెండోది ఫిబ్రవరి 1 నుంచి జూలై వరకు డేటా తీసుకున్నప్పుడేమో సెప్టెంబర్కి యూజ్ చేస్తారు దాన్ని, అండ్ ఆగస్ట్ నుంచి ఫిబ్రవరికి ఉన్న డేటాని ఏమో మార్చి మంత్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఎల్ఐసి లిస్ట్ అయింది ఈ మంత్ కాబట్టి సెప్టెంబర్కి వచ్చే ఛాన్స్ లేదండి, మేబీ నెక్స్ట్ మార్చ్కి దీన్ని డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తారు. సో అంటే నిఫ్టీ ఫిఫ్టీలోకి ఇంక్లూడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇయర్లీ 2 టైమ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, మిగతా ఏమైనా డేటా తీసుకోరు. రెండోది ఫస్ట్ మేజర్ క్రైటీరియా ఏంటంటే ఇంపాక్ట్ కాస్ట్ అంటే మన బయ్యర్కి సెల్లర్కి ఉన్న బిడ్ డిఫరెన్స్ని మనం స్ప్రెడ్ అంటాం. ఈ స్ప్రెడ్ తేడా కనుక ఎంత తక్కువగా ఉందంటే అంత లిక్విడ్ ఉన్నట్లు లెక్క, ఆ స్ప్రెడ్ ఎంత ఎక్కువ ఉందంటే అంత ఇల్లిక్విడ్ కింద లెక్క అనమాట. నిఫ్టీ 50లో ఏదైనా స్టాక్ యాడ్ చేయాలంటే వాటికి స్ప్రెడ్ ఖచ్చితంగా 0.5 లోపే ఉండాలి, 0.5 లోపే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉందంటే అది ఇల్లిక్విడ్ కింద ట్రీట్ చేసి నిఫ్టీ 50లో యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇంపాక్ట్ కాస్ట్ షుడ్ బి లెసర్ దాన్ ది 0.5%. అది ఫస్ట్ క్రైటీరియా. అండ్ రెండో క్రైటీరియా ఏంటంటే ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరు. ఫ్రీ ఫ్లోటింగ్ అంటే ఏంది, అందులో ప్రమోటర్ క్వాంటిటీ ఎక్స్క్లూడ్ చేస్తారు, ప్రమోటర్ క్వాంటిటీ దాంట్లో ఇంక్లూడ్ చేయరు. దాంతోపాటు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ కావచ్చు లేదా ఏడిఆర్స్ కావచ్చు, ఓకే ఏదైనా లాకింగ్ టైంలోనే కావచ్చు, ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేయంగా ఎక్స్క్లూజివ్లీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అండ్ రిటైల్ దగ్గర ఉన్న మొత్తం స్టాక్స్ని ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉందంటే అంత బెటర్ అనమాట. ఏదన్నా ఒక కంపెనీ కనుక ఈ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్ బేస్గా తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న లీస్ట్ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే యావరేజ్ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ 1.5 టైమ్స్ ఎక్కువ ఉండాలి, 1.5 టైమ్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడే నిఫ్టీ ఫిఫ్టీలోకి యాడ్ చేస్తారు. అంటే రెండు క్రైటీరియా మెట్ అవ్వాలి కంపల్సరీగా, ఖచ్చితంగా అది డెరివేటివ్ మార్కెట్లో ఉండాలా, నిఫ్టీ టాప్ 100లో ఉండాలి, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇంపాక్ట్ కాస్ట్ 0.5% ఉండాలా, అండ్ ఎగ్జిస్టింగ్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్తో పోల్చుకున్నప్పుడు ఇది 1.5 టైమ్స్ యావరేజ్ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు కరెంట్ కండిషన్లో మనం చూసాం కనుకైతే ఒక 5 స్టాక్స్ బయట పోయే ఛాన్స్ ఉందండి సెప్టెంబర్ మంత్కి, అండ్ అవేంటంటే కోల్ ఇండియా ఒకటి, అండ్ హీరో హోండా మోటార్ కార్ప్ ఒకటి, అండ్ బీపీసీఎల్ ఒకటి, అండ్ ఐసార్ మోటార్ ఒకటి, అండ్ ఇంక 1 మోర్ కంపెనీతో ఉంది. ఈ 5 మార్కెట్ క్యాపిటలేషన్ 32,000 కోట్స్ ఉందండి. వీటితో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ 5 వీటి కాంపిటీషన్లో ఉన్న గ్రూప్ ఏంటంటే అదాని టోటల్ గ్రూప్, టోటల్ గ్యాస్ కావచ్చు, అదాని ట్రాన్స్మిషన్ కావచ్చు, నెక్స్ట్ సూపర్ మార్కెట్ కావచ్చు, అంటే డీమార్ట్ ఒకటి. ఓకే, ఇలాంటి కంపెనీస్ ఒక 5 ఉన్నాయి అన్నమాట. ఇవి వాటికి కాంపిటేటివ్గా ఉన్నాయి, ఎందుకంటే వీటి మార్కెట్ క్యాపిటలేషన్ మోర్ దెన్ 40,000 కోట్స్ దగ్గర నుంచి 1 లక్ష కోట్స్ మధ్య ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇవి నిఫ్టీలో ఉన్న బాటంలో ఉన్న టాప్ 5 కంపెనీస్ డెఫినెట్గా రీప్లేస్ చేస్తారు రేపు సెప్టెంబర్ మంత్ కల్లా. అండ్ ఎవ్రీ ఇయర్ 5 మాత్రం చేస్తారు మ్యాక్సిమం దట్. సో ప్రాబిలిటీ ఏంటంటే వీటికి ఉన్నాయి, అదాని టోటల్ గ్యాస్, అదాని ట్రాన్స్మిషన్, అండ్ అదాని పవరు, అండ్ డీమార్ట్, వీటికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది నిఫ్టీలో యాడ్ చేయడానికి. అండ్ ఎల్ఐసికి ఈ సెప్టెంబర్కి ఉండదండి, నెక్స్ట్ మార్చ్లో ఉండొచ్చేమో, ఎందుకంటే దీంట్లోకి యాడ్ కాక ముందు కంపల్సరీగా ఎఫ్ఎన్ఓలో ఉండాలి అండ్ టాప్ ఎన్ఎస్సి టాప్ 100లో ఉండాలన్నమాట. ఓకే, సో ఏదన్నా ఒక స్టాక్ నిఫ్టీ 50లోకి రావాలంటే ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎక్కువ ఉండాలి, అది కూడా 1.5 టైమ్స్ ఉండాలి ఎగ్జిస్టింగ్ కంపెనీతో కంపేర్ చేసినప్పుడు. రెండోది ఇంపాక్ట్ కాస్ట్ అనేది 0.5 ఉండాలి ఇంపాక్ట్ కాస్ట్ అనేది. ఓకే, ఈ రెండు క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు అవి ఉండే ప్రాబిలిటీ ఉంది. సో ఎల్ఐసి ఈ సెప్టెంబర్ కాదు నెక్స్ట్ మార్చ్ కల్లా
బహుశా నిఫ్టీకి యాడ్ చేసే ప్రాబిలిటీ ఉందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు నిఫ్టీ 50ని ఎలా డెవలప్ చేశారు అండ్ దాంట్లో ఏదైనా స్టాక్స్ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.